Hi, hello friends, welcome back to our channel. This is me, Sarita Mahesh. Good morning friends, andaru ela unnaru? Meeru ganaka evaraina first time ipude mana channel ki visit chesinatayite ee video ni oka sari poorthiga chudandi, alage meeku nachite like cheyandi, share cheyandi, mana channel ni subscribe cheskondi friends. Alage evaraina first time mana channel lo ee video chustunnattayite vaari kosam malli cheptunnanu. Memu Gujarat lo untamu. మా ఫ్యామిలీతో గోవా టూర్ వెళ్ళాము. గోవాలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో కంటే ముందు వీడియోలో కూడా గోవా వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసిరండి. ఈ వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈరోజు గోవాలో మా డే 3 రొటీన్ అనేది ఎలా జరిగిందో మీతో షేర్ చేస్తున్నాను. डे थ्री मैं दूधसागर वाटरफॉल्स विजिट मैं साउथ गोवा स्टे चेसा. साउथ गोवा नुंडी दूधसागर वाटरफॉल्स 50 किलोमीटर्स दूर में उन्नाई. मॉर्निंग 5 गंटल के लेसी रेडी आई 8 गंटल वर की मैं बैलदेरी उदय 10 गंटल समय की दूधसागर चेरुकुन्नामंडी. चूडंडी इक्कड़ ओक विलेज ला उंदी. इक्कन नुंडी 15 किलोमीटर्लु अडविलो लोपडिकी वेल्ते दूधसागर वाटरफॉल्स मन कानी अड़विलो की मनम वेल्ले प्राइवेट वेहिकल्स पर्मिशन लेदी. मनम इकड़े विलेज मन प्राइवेट वेहिकल पार्क चेसुकोनी अड़विलो की वेल्लडानिकि टिकेट तीसुकोनी मनम वाळ्ळिच्चिना जीप लो वेल्लालंडी. पर पर्सन 500 रूपीस टिकेट. मनम वेल्ले प्राइवेट वेहिकल्स की असलु पर्मिशन उंडदंडी, ఎందుకంటే అడవిలో రోడ్డు సౌకర్యం అనేది అసలు లేదు. మొత్తం మట్టి రోడ్డే ఉండండి. అలాగే వాగులు కాలువలు కూడా బాగా ఉన్నాయి. ఆ రూట్ లో డ్రైవింగ్ చేయాలంటే ఆ రూట్ లో డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అందుకని మనం తీసుకెళ్ళే ప్రైవేట్ వెహికల్స్ కి పర్మిషన్ ఇవ్వరండి. చూడండి రూట్ మొత్తం ఎలా ఉందో. అడవి మధ్యలో నుంచి ఓన్లీ మట్టి రోడ్డు మాత్రమే ఉండండి. వాళ్ళ వెహికల్స్ లో వెళ్తూ ఉంటే జంపింగ్స్ అనేవి కూడా బాగానే జరిగాయండి. రోడ్ అసలు బాలేదు కదా, అందుకనే చాలా జంపింగ్స్ జరిగాయి. ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా ఒక కాలువలా ఉంది, వాగులాగా. ఇలా మాకు 3-4 టచ్ అయ్యాయి. అలాగే ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఏరియాలో అసలు నెట్వర్క్ ఉండదండి, ఎందుకంటే మనం మొత్తం అడవిలోకి వెళ్తున్నాం కదా, అందుకని నెట్వర్క్ అనేది అసలు ఉండదు. మనం టికెట్స్ బుక్ చేసుకునే దగ్గర కూడా క్యాష్ మాత్రమే తీసుకుంటారు. ఫోన్ పే గూగుల్ పే అలాంటివి ఏమీ నడవదు. దూత్సాగర్కి వెళ్ళేవారు ఖచ్చితంగా తమతో క్యాష్ తీసుకెళ్ళాలి. కార్డ్స్ ఏవి పంచేయండి. అక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా మనతో క్యాష్ తీసుకెళ్ళకుండా కార్డ్స్ మాత్రమే ఎక్కువగా యూస్ చేస్తున్నాం కదా, దూత్సాగర్ లో మాత్రం అలా నడవదండి. క్యాష్ తీసుకెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఆ ఇబ్బంది ఫేస్ చేసాం, అందుకని మరీ మరీ చెప్తున్నాను. మా వెహికల్ నడిపిన డ్రైవర్ చాలా స్పీడ్గానే డ్రైవ్ చేశాడు, తొందరగానే మమ్మల్ని తీసుకెళ్ళాడు. 20 మినిట్స్లో మేము వెళ్ళాము. చూడండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లా ఉంది కదా. అడవిలో 15 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ వరకు మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి వాటర్ఫాల్స్ అనేవి కనిపిస్తాయి, ఎందుకంటే వెహికల్ ఫెసిలిటీ ఇక్కడి వరకే ఉంది. ఇక ముందు నుండి రూట్ అనేది ఎక్కువ రాళ్ళు అలాగే చెట్లు ఎక్కువగా దగ్గర దగ్గరగా ఉన్నాయి, వెహికల్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అందుకని మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి మనం అడవిలోకి రాకముందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా లైఫ్ జాకెట్ వేసుకొని మనం వాటర్లో ఆడుకోవాలి. చూడండి మనకి ఇక్కడ నుండి చూస్తే కొద్దిగా వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తున్నాయి. 1 కిలోమీటర్ అప్పుడు మనకి ఫుల్గా కనిపిస్తాయి. లైఫ్ జాకెట్స్ అనేవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే ఫాల్స్ దగ్గర వాటర్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి కదా. ఎటువంటి ప్రమాదం జరగకుండా మనకి ముందుగానే లైఫ్ జాకెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు.
చాలా సేఫ్టీ తీసుకుంటున్నారు. ఎక్కువగా రాళ్ళు ఉన్నాయండి, కొంచెం చిన్నవి అలాగే కొంచెం పెద్దవి ఇలా ఉన్నాయి. ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కూడా రెండు మూడు కాలువలలాగా వాగులలాగా కనిపించాయి. వాటి మీద చిన్నగా చూడండి ఇలా బ్రిడ్జ్లా సెట్ చేశారు దాటడానికి. చూడండి చుట్టూ వాతావరణం పచ్చగా ఎలా బాగుందో, చాలా అంటే చాలా బాగుందండి. నేచర్ని ఎంజాయ్ చేసేవారు ఈ ప్లేస్ని బాగా ఇష్టపడతారు. గోవా మొత్తానికి ఈ ప్లేస్ హైలైట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. విలేజ్ నుండి జీప్లో మనం వస్తున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర చెక్ పోస్ట్ ఉందండి, అది షూట్ చేయడం కుదరలేదు. అక్కడ మనల్ని చెక్ చేస్తున్నారు, మన దగ్గర వాటర్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఏమైనా ఉంటే వాళ్ళు రాసుకుంటున్నారు. రిటర్న్ వస్తున్నప్పుడు మనం ఎన్ని వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్తామో, అలాగే ఏమైతే స్నాక్స్ తీసుకెళ్తామో, వాటి కవర్స్ కానీ అలాగే వాటర్ బాటిల్స్ కానీ మనం అక్కడ పడేసి రాకూడదు, మనతో పాటే మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. అలా రిటర్న్ తీసుకురాకుండా ఏమైనా మిస్ అయితే 500 రూపీస్ ఫైన్ కూడా వేస్తున్నారు. అలా చెక్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని చెప్తున్నాను. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ లేదా చెత్త కానీ మనం అక్కడే పడేసి వెళ్ళిపోతే నేచర్ అనేది పాడవుతుంది కదా. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ రోజు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా కానీ డస్ట్ అనేది ఎక్కువైపోతుంది, నేచర్ అనేది పాడవుతుంది కదా, అందుకని బాగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చూడండి ఇంకొకటి కాలువ వచ్చింది. ఇలా మాకు రెండు కాలువలు ఇక్కడ టచ్ అయ్యాయి. అలాగే జీప్లో వస్తున్నప్పుడు కూడా 2-3 టచ్ అయ్యాయి. ఇలా అడవిలో మధ్య మధ్యలో చిన్నగా బాక్సెస్ లాగా కూడా పెట్టి ఉన్నాయండి, ఎందుకంటే తడిసిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం కోసం చిన్నగా బాక్సెస్ లాగా పెట్టి ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. ఎవరైనా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ బాక్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అట్లేదు ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి మీరు చూస్తున్నారు కదా ఎక్కువగా రాళ్ళే ఉన్నాయి. చుట్టూ వాతావరణం పచ్చగా చాలా మంచిగా ఉందండి. మీలో ఎవరైనా గోవాకి వెళ్తే తప్పకుండా దూధ్సాగర్ వాటర్ఫాల్స్ అనేవి విజిట్ చేయండి. ఇలా మేము నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అలాగే వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము. 15 మినిట్స్ నడిచిన తర్వాత మాకు వాటర్ఫాల్స్ అనేవి కనిపించాయండి. చూడండి ఆల్మోస్ట్ మనం వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము, కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి చూడండి. లొకేషన్ కూడా చాలా సూపర్బ్గా ఉంది కదా, ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవడం కంటే షూస్ వేసుకుంటే నడవడానికి కంఫర్ట్గా ఉంటుంది, అలాగే చెప్పులు అయితే తెగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, షూస్ అయితే తెగిపోకుండా ఉంటాయి. చూడండి ఫైనల్గా మనం దూధ్సాగర్ వాటర్ఫాల్స్కి రీచ్ అయిపోయాము. లొకేషన్ అనేది ఎంత సూపర్బ్గా కనిపిస్తుందో చూడండి. నేను మొబైల్లో షూట్ చేశాను, క్లారిటీ కొంచెం తక్కువగానే ఉంది, కానీ ఒరిజినల్గా అయితే ఇంకా లుకింగ్ బాగుందండి. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. ఆఫ్టర్ లాక్డౌన్ ఎక్కువగా ఉండరేమో అనుకున్నాం కానీ చాలా ఎక్కువగానే ఉన్నారు. చూడండి చాలా పైనుండి వాటర్ అనేది కిందికి వస్తుంది. వాటర్ అనేవి పాలలాగా వస్తున్నాయి కదా పైనుండి కిందికి, అందుకని దూధ్సాగర్ వాటర్ఫాల్స్ అని అంటారు. దూధ్ అంటే పాలు కదా, అందుకని దూధ్సాగర్ వాటర్ఫాల్స్ అంటారు, పాల సముద్రం అని అంటారు. చూడండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ పై నుండి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగింది. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో ట్రైన్ సీన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ సీన్ ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తుంటేనే తీశారు.
చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా షూటింగ్ చాలా వరకు ఇక్కడే చేశారు. చాలా గ్రీనరీగా ఉంది చుట్టూ మొత్తం. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి. యాక్చువల్గా నేను వీడియో తీసినప్పుడు కోతులు అయితే రాలేదు, కానీ తర్వాత అయితే బాగా వచ్చాయి. చూడండి, ఇలా ఎంట్రన్స్లో మనకి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఆ తర్వాత మనం సైడ్ నుండి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇలా ఇంకా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ కొద్దిగా లోతుగా ఉందండి. స్విమ్మింగ్ పూల్ లాగా చాలా పెద్దగా ఉందండి. ఒక చెరువులాగా ఉంది, అందులోకి దిగి అందరూ ఆడుతున్నారు. అందుకే మనకి లైఫ్ జాకెట్స్ అనేది ఇస్తున్నారు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా. అంతా పాకురు పట్టి ఉందండి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా జారి పడిపోతారు, వాటర్లోకి పడిపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. చూడండి, ఫైనల్గా మనం స్పాట్కి రీచ్ అయిపోయాము. చూడండి, ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది కదా. ఇందులో వచ్చిన టూరిస్టులు అందరూ తడుస్తున్నారు. వాటర్ అయితే చాలా బాగున్నాయండి, చాలా తీయగా చల్లగా బాగున్నాయి. ఐస్ వాటర్ లాగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి, చాలా తీయగా కూడా ఉన్నాయి. గోవా మొత్తంలో మనం ఎక్కడికి వెళ్ళినా బీచెసే ఉంటాయి కదా. బీచెస్లో వాటర్ అనేవి కొంచెం మొహం మీద పడినా కానీ ఉప్పుగా ఉంటాయి, కానీ ఇక్కడికి వస్తే చాలా తీయగా వాటర్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. గోవాకి ట్రైన్లో వచ్చేవాళ్ళు డే టైంలో వస్తే ఈ బ్రిడ్జ్ మీద నుండి ట్రైన్ మూవ్ అవుతుందండి. అప్పుడు కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది, మీరు అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము అక్కడ ఉన్నంతసేపు 2-3 ట్రైన్లు అయితే వచ్చాయి, కానీ ప్యాసింజర్ ట్రైన్స్ రాలేదు, మాల్గాడీస్ మాత్రమే వచ్చాయి. మనల్ని ఇక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరండి, గంటన్నర మాత్రమే టైం ఇస్తారు. మనం జీప్లో వస్తాం కదా, వచ్చినప్పుడు జీప్ డ్రైవర్స్ చెప్తూ ఉంటారు గంటన్నరలోపు రిటర్న్ రావాలి అని, లేకపోతే 1 అవర్కి ఎక్స్ట్రా 300 ఛార్జ్ తీసుకుంటారు. అయినా కానీ 1 అవర్ తర్వాత వాళ్ళు వెయిట్ చేయరు. మనం ఆల్మోస్ట్ 2 అవర్స్ కంటే ఎక్కువ ఉండలేము ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్ 4-5 వరకు ఈ ప్లేస్ అనేది క్లోజ్ అవుతుంది. 5 తర్వాత లోపలికి ఎంట్రీ అనేది ఉండదు, అడవిలోకి ఎంట్రీ అనేది ఉండదు, ఎందుకంటే అడవిలో రూట్ అనేది సరిగా లేదు. అలాగే మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంలో మొత్తం చీకటి అయిపోతుంది కదా, వెహికల్స్ ఏమైనా ట్రబుల్ ఇచ్చినా ప్రాబ్లం అయిపోతుందని. 5 తర్వాత అడవిలోకి ఎంట్రీ లేదండి, అందుకని 2 గంటల కంటే ఎక్కువసేపు మనం ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయలేము. ఇలా మేము 2 గంటలు ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ అయ్యాము. మళ్ళీ మేము తీసుకున్న విల్లాకి చేరుకునే వరకు ఈవినింగ్ 5:30 అయిపోయిందండి. ఈ వీడియోలో దూద్సాగర్ విజిట్ చేసినప్పుడు మా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో పూర్తిగా చెప్పేశాను. ఎవరికైనా యూస్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమీ తెలియకుండా వెళ్తే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్తే బాగుంటుంది కదా, అందుకని. చూడండి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్లో పైనుండి ట్రైన్ వెళ్తుంది కదా, అలాగే సేమ్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో కూడా ట్రైన్ అనేది వెళ్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను సెల్ఫోన్లో వీడియో తీశాను కదా, జూమ్ చేసి అంత దగ్గరగా తీయలేకపోయాను, ఎందుకంటే జూమ్ చేసి తీస్తే క్లారిటీ అసలు సరిగా లేదు. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎక్కువగా లైక్స్ వస్తే యూట్యూబ్ వాళ్ళు వీడియోని పుష్ చేస్తారు, రికమెండేషన్లోకి వెళ్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.